చాలా వరకు ఆహార పదార్థాలను పచ్చిగా తింటే వాటిని పొట్టుతోనే తినమని వైద్యులు చెప్తారు ఎందుకంటే పొట్టు ద్వారానే మనకు కావలసిన కీలక పోషకాలు లభిస్తాయి కనుక కానీ బాదం పప్పును మాత్రం పొట్టు లేకుండానే తినాలట అవును మీరు విన్నది కరెక్టే దీంతో పాటు ఆ పప్పును నానబెట్టి తింటే ఇంకా మంచిదని వైద్యులు చెప్తున్నారు మరి ఇలా ఎందుకు తినాలో అసలు దీని వెనుక దాగి ఉన్న రహస్యమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం బాదం పప్పు పొట్టులో పలు రకాల ఎంజైన్లు ఉంటాయి ఈ క్రమంలో బాదం పప్పును అలాగే తింటే దాంతో వాటికి ఉన్న పొట్టు కూడా మన జీర్ణాశయంలోకి వెళ్తుంది అప్పుడు ఆ పొట్టు బాదం పప్పును ఆక్రమిస్తుంది అలాంటప్పుడు బాదం పప్పు సరిగ్గా జీర్ణం కాదు దీనికి తోడు ఆ పప్పులో ఉండే పోషకాలు మన శరీరంలోకి చేరవు జీర్ణం సరిగ్గా కాకపోవడం వల్ల గ్యాస్ మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి అయితే అలా కాకుండా బాదం పప్పును కనీసం ఎనిమిది గంటల పాటు నానబెడితే దాంతో వాటి పొట్టు సులభంగా వస్తుంది అప్పుడు ఎంచక్క వాటిని తినవచ్చు అలా నీటిలో నానబెట్టడం వల్ల బాదం పప్పు చాలా సాఫ్ట్ గా మారుతుంది దీంతో అలాంటి పప్పును తింటే అది తేలిగ్గా జీర్ణమవడమే కాదు దాని ద్వారా మనకు మిక్కిలిగా పోషకాలు అందుతాయి ఈ విషయాన్ని పలు పరిశోధనలు కూడా ధృవీకరించాయి కనుక ఇక ముందు మీరు బాదం పప్పును తినాలనుకుంటే వాటిని కనీసం ఎనిమిది గంటల పాటు నీటిలో నానబెట్టి తినడం మంచిది ఇలా తినడం వల్ల పిల్లలు వృద్ధులకు కూడా బాదం పప్పు తేలిగ్గా అరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్